బాక్చి న్యూస్ నిన్నటి వరకు ముఖ్యమంత్రి హోదా ఇప్పుడు రాజకీయాలకు దూరం మరో రెండేళ్ల దాకా పార్టీలకు దూరంగా ఉంటారట ఆ తర్వాత తాపిగా ఏ పార్టీలోకి వెళ్లాలో ఆలోచిస్తారట మరి ఇలాంటి నేత అవసరం ప్రజలకు ఉందా లేక ఏదైనా పార్టీకి ఈయన అవసరం ఉందా రెండేళ్ల తర్వాత వస్తే తీసుకునే పార్టీలు ఉంటాయా ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు నెల రోజులుగా ఎవరికీ కనపడకుండా పోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా కొన్నాళ్లుగా జరుగుతున్న ఈ ప్రచారం నిజం కాబోతోందా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గురువారం కిరణ్తో భేటీ కావడం చూస్తే ఈ అనుమానాలు నిజమే అని తేలిట్టు కనిపిస్తున్నాయి కిరణ్తో కిషన్ రెడ్డి దాదాపు 45 నిమిషాల సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా కాషాయ కండువ కప్పుకునేందుకు కిరణ్ కుమార్ రెడ్డి సముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు త్వరలోనే ఆయన ఆ పార్టీలో చేరవచ్చునని సమాచారం కిరణ్తో పాటు ఆయన వర్గానికి చెందిన సుమారు 30 మంది నేతలు బీజేపీలో చేరే సూచనలున్నాయని అంటున్నారు ఇందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది కిరణ్తో తాను భేటీ అయినది నిజమేనని కానీ తమ మధ్య సాధారణ అంశాలపైనే చర్చ జరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు అయితే కేవలం సాధారణ విషయాలపై ఇంతసేపు వీరు చర్చించడంలోని మతలబు ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు పైగా కిరణ్ సోదరునికి బెంగళూరులో బీజేపీ నేతలతో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం గమనార్హం తన బిజినెస్ లావాదేవీలలో భాగంగా ఆయన పలువురు బీజేపీ నాయకులతో సంబంధాలను కొనసాగిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి తన రాజకీయ మనుగడ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక పార్టీని ఆశ్రయించక తప్పదు కూడా తన జై సమైఖ్యాంధ్ర పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేయవచ్చని కూడా అంటున్నారు విశాల ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే ఇరు ప్రాంతాలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని అంతేకాకుండా అనేక చిన్న చితకా సమస్యలు శాశ్వతంగా అలానే ఉండిపోతాయంటూ నెత్తి నోరు బాదుకున్న ఒక్కరూ తన మాట వినలేదంటూ గుర్తు చేసుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇది కేవలం స్టార్టింగ్ ముందుంది అసలు పండుగ అంటున్నారాయన రాష్ట్ర విభజన వల్ల విద్యుత్ నీటి సమస్యలతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని అప్పుడు తాను చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు అంత సులభం కాదని కిరణ్ అభిప్రాయపడ్డారు తన రాజకీయ భవిష్యత్తుపై 2-3 ఏళ్ల తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు అప్పటి వరకు ఖాళీగానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేసుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భవితవ్యం అధికార తెలుగుదేశం పార్టీ పైన ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయన్న అంశాలను బేరూజు వేసుకొని ఓ నిర్ణయం తీసుకుంటానని వివరించారు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్లో అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో స్థానికులు పరుగులు తీశారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు 8 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది प्रेस क्लब पे खड़े रहो मैं इधर ये शूट कर रहा हूँ ठीक है ये सामान रखने का वो ही ना गाड़ी में అసోం రాజధాని గౌహతితో పాటు 4 జిల్లాల్లో గత 12 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి కుండపోతగా కురిసిన వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది వరదలు కొండచర్యలు విరిగిపడ్డంతో 7 మరణించారు మరికొంతమంది గాయపడ్డారు కొండచర్యలు విరిగి 3 విద్యుత్ షాక్తో 4 చనిపోయారు
మాజీ ప్రియుడు తనను వేధించాడని, తనపై దాడి చేశాడని ప్రీతి జింతా చేసిన ఆరోపణలకు ఓ సాక్షి బలం చేకూర్చాడు. మే 30న దాడి జరగ్గా మరుసటి రోజు తను ప్రీతి జింతా చేతిపై గాయాలను చూపించిందని, ఆమె పొరుగింట్లో ఉండే ఓ బిల్డర్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. దాడి జరిగిన మరుసటి రోజు ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు తన మోచేపై ఉన్న గాయాలను చూశానని తెలిపాడు. నదియా వేసిన పవర్ఫుల్ పాత్రను ఇప్పుడు మధుబాల పోషిస్తోంది. రోజా, అల్లరి ప్రియుడు సినిమాలతో తెలుగులో అందాల తరగా గుర్తింపు తెచ్చుకున్న మధు ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా ఆమెకు కన్నడ నుండి మంచి ఆఫర్ వచ్చింది. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్ మధుబాల ఇప్పుడు ఆమెకి మరో ఆఫర్ అందింది. టాలీవుడ్లో రికార్డులు తిరగరాసిన అత్తారింటికి దారేది ప్రస్తుతం కన్నడలో రీమేక్ అవుతుంది. ఈగా ఫేమ్ కన్నడ సూపర్ స్టార్ సుదీప్ హీరోగా ఈ సినిమా రీమేక్ కానుంది. సుదీప్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో మధుబాల ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగులో అత్తగా నదియా చేసిన పాత్రలో కన్నడలో మధుబాల కనిపించనుందని శాండల్వుడ్ టాక్. ప్రస్తుతం సుదీప్ తెలుగు సినిమాలపై కన్నేశాడు. తెలుగులో హిట్ అయిన సినిమాల్ని కన్నడలో రీమేక్ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ప్రభాస్ మిర్చిని మాణిక్య పేరుతో రీమేక్ చేసిన సినిమాలో హీరోగా సుదీప్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అత్తారింటికి రీమేక్కి రెడీ అయ్యాడు. మరి డైరెక్టర్గాను మెగాఫోన్ పట్టుకుంటున్న ఈ హీరో కన్నడలో అత్తారింటికి మూవీని సక్సెస్ బాట పట్టిస్తాడో లేదో వేచి చూడాలి. చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన పిఎస్ఎల్వి కౌంట్డౌన్ ఈ నెల 30న నింగిలోకి రాకెట్.